Hello viewers, I am Dr. K. Hariprasad. Today I am going to explain about Asteraceae family, Compositae family. This is university exam lo vachetatvanti long question. Din gurinchi ee roju manam telusukundam. Classification of Asteraceae family. Class Dicotyledons, subclass Gamopetali, series Inferae, order Asterales, family Asteraceae, and also Compositae family. The type genus of the family is Aster. ఈ కుటుంబపు నమూనా ప్రజాతి Aster. దీని పేరు మీదుగానే Asteraceae అనే పేరు వచ్చింది. ఈ Asteraceae కుటుంబానికి పూర్వపు పేరు Compositae. అంటే Compositae family అన్న Asteraceae family అన్న మనము ఒకటే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. It is the second largest family among the angiosperms with more than 1620 genera and 23,600 species. ఇది ఆవృత బీజాల్లో రెండవ అతిపెద్ద కుటుంబము. ఇది 1620 ప్రజాతులను 23,600 జాతులను కలిగి ఉన్నది. Some important plants of the Asteraceae family are Carthamus tinctorius, కుసుమలు. చూస్తున్నటువంటి కుసుమలు. నెక్స్ట్ క్రైజాంతిమం ఇండికం, చామంతి. సికోరియం ఇంటిబస్, చికోరి ప్లాంట్. కాస్మాస్ బైపిన్నేటస్, కాస్మాస్ పూలు. నెక్స్ట్ గ్విజోడియా అబిసీనిక, వెర్రి నువ్వులు. హీలియాంతస్ యాన్యుయస్, పొద్దుతిరుగుడు. పార్థీనియం హిస్టిరోఫోరస్, వయ్యారి భామ. టాజిటస్ పెటూలా, బంతి. జిన్నియా ఎలిగాన్స్. నెక్స్ట్ అకాంతోస్పర్మం హిస్పిడం, జిస్మన్. అజిరేటం కొనిజైడిస్. బ్లేన్వెలియా అక్మెల్లా. డైకోమా టొమాటోజా. ఎకినాప్స్ ఎకినేటస్. ఎక్లిప్టా ప్రొస్ట్రేటా, దీని భృంగరాజ్ అని అంట. ఎమిలియా సాంకిఫోలియా. లగాసియా మొల్లిస్. స్పిరాంతస్ ఇండికస్, బోడతరం. ట్రైడక్స్ ప్రొకంబెన్స్, గడ్డి చామంతి. బెర్నోనియా సినేరియా, సహదేవి. వికోవా ఇండికా. జాంతియం స్ట్రూమేరియం, మరుల మాతంగి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మొక్కలు. నెక్స్ట్ Asteraceae ఫ్యామిలీ ఆర్ Compositae ఫ్యామిలీ ఆర్ Sunflower ఫ్యామిలీ. ఫస్ట్ వన్ హ్యాబిటాట్, ఆవాసం చూద్దాం. మెయిన్లీ దీస్ ఆర్ మిజోఫైట్స్, మధ్య రకపు మొక్కలు. రేర్లీ జీరోఫైట్స్, అరుదుగా కొన్ని ఎడారి మొక్కలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎకినాప్స్ ఎకినాటస్, నెక్స్ట్ సెనేసియా. ఈ రెండు మొక్కలు కూడా ఎడారి మొక్కలు. నీటి మొక్కలు హైడ్రోఫైట్స్, బైడెన్స్ బెకి. నీటిలో పెరిగేటటువంటి Asteraceae ప్లాంట్ బైడెన్స్ బెకి. ఇది హ్యాబిటాట్. నెక్స్ట్ హ్యాబిట్, ఆకృతి. మోస్ట్లీ దీస్ ఆర్ హెర్బ్స్. చాలా వరకు ఈ మొక్కలు ఎక్కువగా కూడా గుల్మాలుగా పెరుగుతున్నాయి. సమ్ స్ట్రెప్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇనుల. పొదలుగా పెరిగేటటువంటి మొక్క ఇందులో. రేర్లీ ట్రీస్, వెర్నోనియా అర్బోరియా. కేవలం అంటే అరుదుగా ఉన్నటువంటి వృక్షాల రూపంలో ఉన్నటువంటి మొక్క వెర్నోనియా అర్బేరియా. అండ్ స్కాండెంట్ స్ట్రెప్స్, ఎగబాకే పొద, వెర్నోనియా ఎలానిఫోలియా. ఇది ఎక్కువ పార్కులో మనం చూస్తుంటాం, వెర్నోనియా ఎలానిఫోలియా. ఇది హ్యాబిట్, ఆకృతి. ఫస్ట్ వన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్, శాకీయ లక్షణాల గురించి తెలుసుకుందాం. Asteraceae ఫ్యామిలీకి సంబంధించినటువంటి రూట్, వేరు వ్యవస్థ. ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో ఫెసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్ సీన్ ఇన్ డాలియా. ఫెసిక్యులేటెడ్ ట్యూబరస్ రూట్స్, గుత్తుల వంటి దుంప వేర్లు. గుత్తుల వంటి దుంప వేర్లను మనం డాలియా అనేటువంటి మొక్కలో చూస్తాం. ఇక్కడ బీడి ఎంట్రన్స్ పాయింట్ లేదా పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఒకటి ఉంటుంది. డాలియా మొక్కలు ఉండేటటువంటి ఈ పిండి పదార్థానికి ఒక పేరు ఉంటుంది, దాన్ని ఇనులిన్ అని అంటారు. ఇనులిన్ స్టార్చ్, ఇది రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఇనులిన్ స్టార్చ్ రూపంలో ఉంటుంది. ఇది ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ స్టెమ్, కాండం నిర్మాణం చూద్దాం. ఏరియల్, వాయుగతంగా ఉంటాయి. సబ్ ఏరియల్, కొన్ని ఉపవాయుగతంగా ఉంటాయి. ఉపవాయుగతం అంటే కొద్దిగా భూమి లోపల, కొద్దిగా భూమి లోపల, మిగతా భాగము భూమిపైన పెరిగేటటువంటి కాండాలు. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ స్టెమ్స్, భూగర్భ కాండాలు
హీలియాంతస్ ట్యూబరోజస్ లో చూస్తాం. దీని జెరూసలేం ఆర్టిచోక్ అని అంట. ఇది భూగర్భ కాండంగా పెరుగుతుంది. ఇది ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఎరెక్ట్ కొన్ని నిటారుగా పెరుగుతాయి, ప్రొస్ట్రేట్ కొన్ని సాగిలబడి పెరుగుతాయి, సాలిడ్ కొన్ని మృదువుగా ఉంటాయి నిండుగా, ఆర్ ఫిస్టులార్ కొన్ని బోలు కాండం అంటే కాండ మధ్య భాగంలో ఖాళీ గ్యాప్ ఉంటుంది, హాలో స్పేస్ ఉంటుంది. కొన్ని కాండాలు హేరీ కేశయుతం ట్రైడాక్స్లో మనం చూస్తాం, ఆర్ గ్లాబ్రస్ కేశరహితం ఎలాంటి కేశాలు ఉండవు. బెస్ట్ ఎగ్జాంపుల్ వెర్నోనియా సినేరియా. బ్రాంచ్డ్ శాఖాయుతం. ఇన్ అకాంతోస్పర్మం హిస్పిడం ఫాల్స్లీ డైకాటమస్ బ్రాంచింగ్ ఈజ్ ప్రజెంట్. అకాంతోస్పర్మం హిస్పిడంలో అనృత ద్విభాజీ శాఖీ భవనాన్ని మనం గమనిస్తాం. నెక్స్ట్ సక్యులెంట్ స్టెమ్ రసయుతం సెనేసియో ఆర్టికులారిస్. నెక్స్ట్ పీజీ ఎంట్రెన్స్ ఆర్ బీడీ ఎంట్రెన్స్ పాయింట్లో క్వశ్చన్, లానియా టారాక్జాకం స్టెమ్ కన్సిస్ట్ లేటెక్స్. లానియా టారాక్జాకం కాండాలలో లేటెక్స్ అనేటటువంటి పాల వంటి చిక్కటి ద్రవం ఉంటుంది. ఇది శాకీయ లక్షణాలకు సంబంధించి వేరు వ్యవస్థ, కాండ వ్యవస్థ. మనం ఇక్కడ చూస్తున్నాం డాలియా ఫ్యాసికులేటెడ్ ట్యూబరస్ రూట్స్. సెకండ్ వన్ హిలియాంతస్ ట్యూబరోసస్ జెరూసలేం ఆర్టిచోక్ అంటున్నాం. ఇది అండర్ గ్రౌండ్ స్టెమ్. ఇక్కడ చూస్తున్నటువంటి టారాక్జాకం, ఇది దీని కాండంలో లేటెక్స్ పాల వంటి చిక్కని ద్రవం ఉంటుంది. నెక్స్ట్ లీవ్ పత్రం. లీవ్స్ ఆల్టర్నేట్ ఏకాంతరంగా ఉంటాయి, రేర్లీ ఆపోజిట్ అభిముఖంగా ఉంటాయి. జిన్నియా ఢాలియాలో అభిముఖంగా పత్రాల మీరు ఉంటాయి. నెక్స్ట్ వోల్డ్ వలయాకారం. ఇక్కడ చూస్తున్నాం ఎలిఫెంట్ ఆఫ్ అస్, పత్రాలన్నీ కూడా వలయాకారంలో అమరి ఉన్నాయి. రాడికల్ మూల సంబంధ పత్రాలు లానియాలో కనిపిస్తాయి. నెక్స్ట్ కాలెన్ ప్రకాండ సంబంధం, కాండానికి పత్రాలు అమరి ఉంటాయి. ఎక్స్టిపులేట్ పుచ్చరహితం, పుచ్చాలు ఉండవు. పెటియోలేట్ వృంత సహితం, వృంతం ఉంటుంది. సమర్ సెసెల్ వృంతరహితం, ఇనులా జినియాలో వృంతరహితంగా పత్రాలు ఉంటాయి. సింపుల్ లోబ్డ్ తమ్మెలుగా చీలి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం క్రిజాంతిమం చామంతి, గ్లాసోకాడియా పార్థీనియం ఇస్టరోఫోరస్, వీటిలో పత్రాలు సింపుల్ లోబ్డ్ చీలి ఉంటాయి, తమ్మెలుగా చీలి ఉంటాయి. రేర్లీ పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్, పిచ్చాకార సంయుక్త పత్రాలు కొన్నిట్లో ఉంటాయి. ఓవేట్ అండాకార పత్రాలు, డెంటేట్ రంపపు ఉపాంతాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం డెంటేట్ రంపపు ఉపాంతాన్ని. హేరీ కేశయుతము, ఆర్ గ్లాబ్రస్ కేశరహితంగా ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ టాజిటస్ కేశరహితము. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ స్పైనీ కంటకయుతం, ఎకినాప్స్ ఎకినేటస్. ఇక్కడ చూస్తున్నాం బ్రహ్మదండి అంటాం. ఈ ఎకినాప్స్ ఎకినేటస్లో పత్రాలు కంటకయుతంగా ఉంటాయి. నెక్స్ట్ సక్యులెంట్ రసభరితం, క్లీనియాలో పత్రాలు రసభరితంగా అంటే ఎడారి మొక్క లక్షణాలు చూస్తుంది కాబట్టి రసభరితంగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ మ్యూటీసియా మిడ్రిబ్ ఈజ్ మాడిఫైడ్ ఇన్ టు టెండ్రిల్, మధ్య ఈన నులితీగగా మార్పు చెంది ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పీజీ ఎంట్రన్స్ క్వశ్చన్. నెక్స్ట్ హెట్రోఫిల్లస్ భిన్న పత్రోత్పత్తి, బైడెన్స్లో మనకు భిన్న పత్రోత్పత్తి కనిపిస్తుంది. తన అభివృద్ధి దశల్లో పెరుగుదలలో భిన్న రకాల పత్రాలను ఇది కలిగి ఉంటుంది. నెక్స్ట్ రెటికులేట్ వెనేషన్, అన్నిట్లో కూడా జాలాకార ఈనల వ్యాపనం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నటువంటి ప్లాంట్ పేరు కొరింబియం. ఇది వెరీ ఇంపార్టెంట్. కొరింబియం ప్లాంట్ ఆర్ లీవ్స్ షోస్ ప్యారలల్ వెనేషన్, సమాంతర ఇనల వ్యాపనాన్ని చూపిస్తుంది. ఇది ఎంట్రెన్స్ పాయింట్లో వచ్చేటటువంటి క్వశ్చన్. అంటే ఇక్కడ ఆస్ట్రేసి ప్లాంట్స్ అన్ని కూడా, ఇవన్నీ కూడా డైకాట్స్ ప్లాంట్స్ అయినప్పటికీ కూడా ఏకదల బీజ లక్షణాలు అనేటువంటి మోనోకాట్ క్యారెక్టర్ అనేటువంటి ప్యారలల్ వెనేషన్ అనేటటువంటిది కొరింబియం అనేటటువంటి ప్లాంట్ చూపిస్తుంది. ఇది పత్రం గురించి పూర్తిగా. నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్ పుష్ప విన్యాసం. రెజ్మోస్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం. పుష్ప విన్యాసము శాఖారహితం, దానిపైన అనేక వృంత సహిత పుచ్చ సహిత పుష్పాలు అగ్రాభిసార క్రమంలో ఏర్పడుతుంది. దాన్ని రెజ్మోస్ టైప్ అని చెప్తాం. మెయిన్గా ఆస్టరేసి ఫ్యామిలీ అంటే ఎక్కువగా మన ప్లాంట్స్ అన్నీ కూడా క్యాపిటులం ఆర్ హెడ్ ఆర్ యాంథోడియం శీర్షబత్ పుష్ప విన్యాసాన్ని చూపిస్తుంది. ఇది ఇది ఒక రకమైనటువంటి మధ్యాభిసార పుష్ప విన్యాసం. చాలా వరకు సింగిల్ ఒంటరి పుష్పాలు ఉంటాయి. హీలియాంతస్ పొద్దుతిరుగుడు పువ్వు, ట్రైడాక్స్లో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఒంటరి పుష్పాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇన్ వెర్నోనియా, ఇక్కడ చూస్తున్న వెర్నోనియా సినేరియా సహదేవి.
పానికిల్ టైప్ ఇన్ఫ్లోరిసెన్స్ ఉంటుంది. సంయుక్త అనిచిత పుష్ప విన్యాసం. ఇక్కడ పుష్ప విన్యాసాక్షము శాఖాయుతము. ఈ అనేక శాఖల పైన, ఇక్కడ చూస్తున్న అనేక శాఖల పైన రెజ్యూమ్స్లు అమరి ఉంటాయి. అనిచిత పుష్ప విన్యాసాలు ఏర్పడి ఉంటాయి. దీన్నే పానికిల్ సంయుక్త అనిచిత పుష్ప విన్యాసం అంటాం. నెక్స్ట్ అఖీలియాలో అంబెల్స్ గుచ్చాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఇన్వల్యూకర్ పరిచక్ర పుచ్చావలి ఉంటుంది. డిస్క్ మాదిరిగా ఉంటూ పుష్ప విన్యాసాక్షం గుచ్చాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ కొరింబ్ సమశికి అజిరేటంలో చూస్తాం. అన్ని ఈ పుష్పాలన్నీ కూడా అభివృద్ధి దశలో, వివిధ అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒకే ఎత్తులో అమరి ఉంటే దీన్ని కొరింబ్ సమశికి అని చెప్తాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, కాంపౌండ్ క్యాపిచులం అంటే సంయుక్త శీర్షవత పుష్ప విన్యాసాన్ని కలిగినటువంటిది స్పీరంతస్, బోడతరము, బోడసరం అని చెప్తాం. ఈ మొక్కలో మనకు సంయుక్త శీర్షవత పుష్ప విన్యాసం కనిపిస్తుంది. అంటే పుష్ప విన్యాసాక్షం శాఖలుగా ఉండి ప్రతి శాఖ పైన హెడ్ ఆర్ యాంథోడియం శీర్షవత పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్ఫ్లోరిసెన్స్లో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసిరేసీ ఫ్యామిలీలో కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి పుష్ప విన్యాసం ఎక్కువ మొక్కల్లో హెడ్ ఆర్ క్యాపిటులం ఆర్ యాంథోడియం శీర్షవత్ పుష్ప విన్యాసము. ఈ లక్షణం ఉంటే ఇది ఆస్ట్రేసి యొక్క ముఖ్య పుష్ప లక్షణంగా, పుష్ప విన్యాస లక్షణంగా చెప్తాం. ఇది ఉన్న మొక్కలు దాదాపుగా ఆస్ట్రేసి కుటుంబానికి చెందినవిగా మనం పరిగణించవచ్చు. ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫ్లోరసెన్స్ హెడ్ ఆర్ క్యాపిటులం ఆర్ యాంథోడియం పుష్ప విన్యాసం శీర్షవత్ పుష్ప విన్యాసం గురించి తెలుసుకుందాం. The involucre formed by the fusion of the bracts is at the base of the inflorescence. Pushpa pucchalu kalika valla erpanatvanti parichakra pucchavali pushpa vinyasam adugu bhagamlo untundi. Pushpa pucchalu anni kalisi parichakra pucchavalni erparustayi. Idi pushpa vinyasam yokka adugu bhagamlo untundi. The small flowers in the inflorescence are known as florets. Ee pushpa vinyasamlo chinnaga unnatvanti pushpalu untayi, vaatine ఫ్లోరెట్స్ పుష్పకాలుగా పిలుస్తాం. దేర్ ఆర్ టూ టైప్స్, ఇవి రెండు రకాలు. వన్ ఈజ్ రే ఫ్లోరెట్, అనదర్ వన్ ఈజ్ డిస్క్ ఫ్లోరెట్. కిరణ పుష్పకం, చక్ర పుష్పకం. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నటువంటిది ట్రైడాక్స్ యొక్క హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. దీంట్లో మనము వెలుపల వైపు కిరణాల మాదిరిగా ఉన్నాయి కాబట్టి వీటిని రే ఫ్లోరెట్ అని అంటాం. నెక్స్ట్ మధ్యలో ఉండేటటువంటివన్నీ కూడా డిస్క్ ఫ్లోరెట్స్, చక్ర పుష్పకాలు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లోరెట్స్ ద క్యాపిటులం ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. అయితే పుష్ప విన్యాసం పైన, క్యాపిటులం పైన ఈ ఫ్లోరెట్స్ యొక్క అమరిక, పుష్పకాల యొక్క అమరికను బట్టి ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ హోమోగామస్ హెడ్ సమ పుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసం. నెక్స్ట్ రెండవది హెటెరోగామస్ హెడ్ భిన్న పుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసం. అంటే రే ఫ్లోరెట్స్, డిస్క్ ఫ్లోరెట్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి, అమరికను బట్టి పుష్ప విన్యాసం రెండు రకాలుగా ఉంటుంది. హోమోగామస్ హెడ్, హెటెరోగామస్ హెడ్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది ఫస్ట్ వన్ హోమోగామస్ హెడ్ సమ పుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసం. ఇన్ దిస్ ద ఫ్లోరెట్స్ బిలాంగ్స్ టు వన్ టైప్, దట్ ఈస్ ఏదర్ రే ఫ్లోరెట్స్ ఆర్ డిస్క్ ఫ్లోరెట్స్. అంటే ఇక్కడ పుష్పకాలు ఏదైనా ఒక రకానికి చెందినవి మాత్రమే ఉంటాయి. ఉంటే కిరణ పుష్పకాలన్నా ఉంటాయి ఆ పుష్పంలో, పుష్ప విన్యాసంలో, లేదంటే చక్ర పుష్పకాలన్నా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము రెండుగా చెప్పుకోవచ్చు. హోమోగామస్ హెడ్ విత్ రే ఫ్లోరెట్స్ కిరణ పుష్పకాలతో మాత్రమే ఏర్పడినటువంటి సమపుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని కలిగినటువంటి మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిజాంతిమం, చామంతి మనం చూసినటువంటిదే, అండ్ జిన్నియా లాంటి మొక్కలు హోమోగామస్ హెడ్ విత్ రే ఫ్లోరెట్స్ కిరణ పుష్పకాలు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ హోమోగామస్ హెడ్ విత్ డిస్క్ ఫ్లోరెట్ చక్ర పుష్పకాలను మాత్రమే కలిగినటువంటి మొక్కలు, బెస్ట్ ఎగ్జాంపుల్ వెర్నోనియా, సినేరియా, సహదేవి అండ్ యూపటోరియం ఎక్సెట్రా. ఈ మొక్కల్లో కేవలం చక్ర పుష్పకాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ సమపుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసంలో ఉంటే చక్ర పుష్పకాలైనా ఉంటాయి, లేకపోతే కిరణ పుష్పకాలైనా ఉంటాయి. కాబట్టి దీనికి హోమోగామస్ హెడ్ అని పేరు వచ్చింది. సమపుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసంగా చెప్తాం. నెక్స్ట్ హెటెరోగామస్ హెడ్ భిన్న పుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోరెట్స్. అంటే ఇది ఖచ్చితంగా రే ఫ్లోరెట్స్ను మరియు
డిస్క్ ఫ్లోరైడ్స్ ను కలిగి ఉంటుందని అర్థం. కాబట్టి దీనికి హెటిరోగామస్ హెడ్, భిన్న పుష్పి శీర్షవత్ పుష్ప విన్యాసం. ఇక్కడ మన పేర్లోనే ఉంది, భిన్న పుష్పాలు అంటే కిరణ పుష్పకాలు చక్ర పుష్పాలు రెండింటిని కలిగి ఉండేటటువంటి పుష్ప విన్యాసం హెటిరోగామస్ హెడ్. ద రే ఫ్లోరైడ్స్ ఆర్ అరేంజ్ టువర్డ్స్ ది పెరిఫెరీ ఆఫ్ ది ఇన్ఫ్లోరసెన్స్ వైల్ ద డిస్క్ ఫ్లోరైడ్స్ ఆర్ టువర్డ్స్ టు ది సెంటర్. ఈ హెటిరోగామస్ హెడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ట్రైడాక్స్ హిలియాంథస్ చెప్పుకుంటాం. దీంట్లో మనం చూస్తున్నాం చూడండి, రే ఫ్లోరైడ్స్ అరేంజ్డ్ టువర్డ్స్ ది పెరిఫరీ సైడ్, వెలుపలి వైపు కిరణ పుష్పకాలు ఉన్నాయి, సెంటర్లో డిస్క్ ఫ్లోరైడ్స్ చక్ర పుష్పకాలు అమరి ఉంటాయి. ఇక్కడ హీలియాంథస్ కూడా చూస్తున్నాం, రే ఫ్లోరైడ్స్ ఏమో పెరిఫెరల్గా ఉన్నాయి, డిస్క్ ఫ్లోరైడ్స్ సెంట్రల్ వైపు ఉన్నాయి. అయితే ఇన్ సమ్ పెరిఫెరల్ రే ఫ్లోరైడ్స్ ఇన్ హీలియాంథస్ దీస్ ఆర్ స్టెరైల్, సమ్ ఆర్ స్టెరైల్, కొన్ని మాత్రమే ఈ కిరణ పుష్పకాలు భంజంగా ఉంటాయి. ఇన్ జాంతియం స్ట్రుమేరియం మరల మాతంగ అని చెప్తాం, దీస్ ఆర్ సపరేట్ క్యాపిచ్యుల ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లోరైడ్స్ ఆన్ డిఫరెంట్ ఇండివిజువల్. ఈ మొక్కల్లో స్త్రీ పురుష శీర్షవత్ విన్యాసాలు వేరువేరు మొక్కలలో ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు. మేల్ ఫ్లోరైడ్స్ కలిగినవి ఒకటి, ఫీమేల్ ఫ్లోరైడ్స్ కలిగినటువంటివి వేరువేరు మొక్కల్లో మనము చూస్తాం. ఇది జాంతియంలో మనం గమనించేటటువంటి విషయం. కాబట్టి మనకు హోమోగామస్ హెడ్, హెటెరోగామస్ హెడ్ ఉన్నదంటే అది ఆస్టరేసీ ఫ్యామిలీ అనేటటువంటి లక్షణాన్ని మనము గుర్తు చేసుకోవాలి. నెక్స్ట్ ఆస్టరేసీ ఫ్లవర్ పుష్పం గురించి చూద్దాం. సెసెల్ వృంతరహితము, బ్రాక్టియేట్ పుచ్చ సహితము, ఆర్ ఈ బ్రాక్టియేట్ పుచ్చరహితంగా ఉండవచ్చు. బైసెక్సువల్ ద్విలింగకం, మనం డిస్క్ ఫ్లోరేట్లో చూస్తాం చక్ర పుష్పకాలు ద్విలింగకాలు అంటే స్టెమినేట్ పిస్టిలేట్ ఆన్ సేమ్ ఫ్లవర్, అంటే అండకోశం ఉంటుంది తర్వాత కేసరావళి రెండు కూడా ఉంటాయి కాబట్టి దీని ద్విలింగకం అంటాం. డిస్క్ ఫ్లోరేట్ చక్ర పుష్పకాలు ఈ లక్షణాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ యూనిసెక్సువల్ ఏకలింగకం, రే ఫ్లోరేట్ ఏకలింగకం, కేవలం పిస్టిలేట్ కేవలం అండకోశం మాత్రమే దీంట్లో అమరి ఉంటుంది. జైగోమార్ఫిక్ కండిషన్, పాక్షిక సౌష్టవీతాన్ని చూపుతాయి ఈ పుష్పాలు. దానికి రే ఫ్లోరేట్ కిరణ పుష్పకం మాత్రమే పాక్షిక సౌష్టవీతాన్ని చూపిస్తుంది, అంటే ఏదైనా ఒక తలం గుండా మాత్రమే దీన్ని రెండు సమభాగాలుగా విభజించవచ్చు అని అర్థం. నెక్స్ట్ యాక్టినోమార్ఫిక్ సౌష్టవయుతం, డిస్క్ ఫ్లోరేట్ చక్ర పుష్పకాన్ని ఏ తలం నుంచైనా రెండు సమభాగాలుగా మనం విడగొట్టడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ డైక్లామిడస్ ద్విపరిపత్రయుతం, అండ్ ఆల్సో హెటెరోక్లామిడస్ భిన్న పరిపత్రయుతం, అంటే ఆకర్షణ పత్రావళి రక్షక పత్రావళి ఉండటాన్ని చెప్పవచ్చు. పెంటామరస్ ఫ్లవర్స్ పంచభాగయుత పుష్పాలు, ఐదు లేదా ఐదు గుణిజ సంఖ్యలో పుష్పభాగాలు అమరి ఉంటాయి. లాస్ట్ వన్ ఎపిగైనస్ అండకోశో పరికరం, ఇక్కడ చూస్తున్నాం ఎపిగైనస్, ఇక్కడ పుష్పాసనం లోతైన గిన్నె వంటి నిర్మాణంగా ఉంది, దాని లోపల పిస్టిలేట్ అంటే అండకోశం పిస్టిల్ అనేటటువంటిది ఉంది. ఈ అండకోశం పైన ఇతర పుష్పభాగాలు అమరి ఉంటే దాన్ని అండకోశో పరికర పుష్పం అని చెప్తాం. దీని ఎపిగైనస్ ఫ్లవర్స్ అని చెప్తాం, ఎపిగైనస్ ఫ్లవర్. ఇది ఆస్టరేసీ కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ క్యాలిక్స్ రక్షక పత్రావళి. హియర్ సెపల్స్ రిడ్యూస్డ్ టు హెయిర్ లైక్ పేపర్స్, రక్షక పత్రాలు అన్నీ క్షీణించి కేశగుచ్చాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న రక్షక పత్రాలన్నీ కూడా అంటే సెపల్స్ అన్నీ కూడా సన్నటి వేరే కేశం వంటి నిర్మాణంగా ఏర్పడుతుంది, దీన్ని కేశగుచ్చం అని అంటాము. ఇది సీడ్ డిస్పర్సల్ మెకానిజంలో పారాచూట్ యాంత్రికం, పారాచూట్ మెకానిజం ద్వారా ఇవి విత్తనాల వ్యాప్తికి తోడ్పడుతుంది పేపర్స్. నెక్స్ట్ ఇన్ హీలియాంథస్ అండ్ అజిరేటం సెపల్స్ ఆర్ మాడిఫైడ్ ఇన్ టు స్కేల్ లైక్ స్ట్రక్చర్స్, హీలియాంథస్ పొద్దుతిరుగుడు అజిరేటం కొనిజాయిడిస్లో రక్షక పత్రాలు పులుసాకుల వంటి నిర్మాణాలుగా మారి ఉంటాయి. ఇన్ కార్థమస్ టింక్టోరియస్ కుసుమలు అండ్ బైడెన్స్ సెపల్స్ ఆర్ మాడిఫైడ్ ఇన్ టు స్టిఫ్ హెయిర్స్, ఇక్కడ రక్షక పత్రాలు విరుసు కేశాలుగా స్టిఫ్ హెయిర్స్గా మార్చబడి ఉంటాయి. ఇన్ జాంతియం అండ్ అంబ్రోషియా సెపల్స్ ఆర్ ఆబ్సెంట్, జాంతియం అంబ్రోషియా మొక్కల లోపల రక్షక పత్రాలు ఉండవు. ఇది రక్షక పత్రావళి గురించి. నెక్స్ట్ కరోల ఆకర్షణ పత్రావళి. ఇన్ దిస్ పెటల్స్ 5, ఆకర్షణ పత్రాల సంఖ్య 5, అది కూడా డిస్క్ ఫ్లోరేట్స్లో మనం చూస్తాం. చక్ర పుష్పకాల్లో ఆకర్షణ పత్రాలు 5 ఉంటాయి.
ఇక్కడ చూస్తున్నాం వెన్నోన సీన్ ఏరియాలో డిస్క్ ఫ్లోరేట్స్ ఉన్నాయి ఇది కన్నటువంటి ఆకర్షణ పత్రాల సంఖ్య మొత్తం 5 నెక్స్ట్ పెటల్స్ 3 ఇన్ రే ఫ్లోరేట్స్ కిరణ పుష్పకాలలో ఆకర్షణ పత్రాల సంఖ్య 3 1 2 3 క్లియర్ గా మనకు విజిబుల్ కనిపిస్తుంది నెక్స్ట్ గామోపెటాలస్ ఆకర్షణ పత్రావళి సంయుక్తం ఆకర్షణ పత్రాలన్నీ కూడా సంయుక్తం అంటే కలిసిపోయి ఉన్నాయి ఇన్ జనరల్ ఇన్ రే ఫ్లోరేట్స్ ద టూ పోస్టీరియర్ పెటల్స్ ఆర్ రిడ్యూస్డ్ కిరణ పుష్పకాలలో పరభాగంలో ఉన్నటువంటి రెండు ఆకర్షణ పత్రాలు క్షీణించి ఉంటాయి కాబట్టి మనకు మూడు ఆకర్షణ పత్రాలు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి వాల్వెట్ ఇస్టివేషన్ కవాట యుత పుష్పరచన కవాట యుత పుష్పరచన అంటే ఇక్కడ పెటల్స్ యొక్క అంచులన్నీ కలిసి పోయి ఉంటాయి కవాట యుత పుష్పరచన దగ్గర దగ్గరగా అమరి ఉంటుంది నెక్స్ట్ డిస్క్ ఫ్లోరేట్స్ పెటల్స్ అన్ని కూడా కలిసి ఉంటాయి కాబట్టి ట్యూబులార్ నాలికాకారంలో కనిపిస్తాయి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఇక్కడ చూస్తున్నాం డిస్క్ ఫ్లోరేట్స్ లో అన్ని కూడా నాలాకార నిర్మాణం అంటే అన్ని ఐదు ఆకర్షణ పత్రాలు ఐదు కలిసి ఒక ట్యూబ్ వంటి స్ట్రక్చర్ ని ఏర్పరిచినాయి నెక్స్ట్ లిగులేట్ ఇన్ రే ఫ్లోరేట్స్ కిరణ పుష్పకాలలో ఇవి నాలుక ఆకారంలో ఆకర్షణ పత్రావళి ఉంటుంది కాబట్టి జివ్వ ఆకారం లేదా నాలుక ఆకారం లిగులేట్ షేప్ అని చెప్తాం ఇన్ మ్యూటీసియా ద కరోలా ఈజ్ బైలాబియేట్ మ్యూటీసియా అనేటటువంటి దాంట్లో పెటల్స్ ఆకర్షణ పత్రాలు అధరోష్టయుతము అంటే పెదవి వంటి ఆకారంగా ఉంటాయి పెటల్స్ ఆర్ వేరియస్లీ కలర్డ్ ఆకర్షణ పత్రాలు అన్ని కూడా భిన్నమైనటువంటి వర్ణాలలో ఉంటాయి ఇది ఆస్ట్రేసీ కరోలా ఆకర్షణ పత్రావళి గురించి నెక్స్ట్ ఆండ్రోషియం కేసరావళి స్టమెన్స్ 5 కేసరాల సంఖ్య 5 సింజినేషియస్ టైప్ పరాగకోశ సంయుక్తము అని చెప్తాము పరాగకోశ సంయుక్త కేసరావళి యాంథర్స్ ఆర్ ఫ్యూజ్డ్ బట్ ది ఫిలమెంట్స్ ఆర్ ఫ్రీ ఇక్కడ మనం చూస్తున్నాం యాంథర్స్ పరాగకోశాలు మాత్రమే కలిసి ఉంటాయి దగ్గరగా ఫిలమెంట్స్ కేసర దండాలు విడిగా ఉంటాయి ఇలా ఉంటే సింజినేషియస్ టైప్ ఆండ్రోషియం అని చెప్తాం పరాగకోశ సంయుక్త కేసరావళిని అంటాం ఎపిపెటాలస్ ఎపిపెటాలస్ మీన్స్ మకర దళో పరిస్థితం స్టమెన్స్ అటాచ్ టు ది పెటల్స్ ఇక్కడ ఉన్నటువంటి కేసరాలు ఆకర్షణ పత్రాలతోనే అతుక్కొని సంయుక్తం చెంది ఉంటాయి దేర్ ఈజ్ ఎ హుడ్ లైక్ స్ట్రక్చర్ ఆన్ ది యాంథర్స్ పరాగకోశంపై చిన్న పడగమంటి నిర్మాణం ఉంటుంది యాంథర్స్ డైథీకస్ ఇవి పరాగకోశాలన్నీ కూడా ద్వికక్షిక యుతం అండ్ ఇంట్రోస్ అంతరోన్ముఖం అంటే పరాగకోశాల యొక్క పరాగ రేణువులు ఆకర్షణ పత్రాల లోపల మాత్రమే అవి పరాగ రేణువులను వెదజల్లుతాయి లాంగిట్యూడినల్ డెహిసెన్స్ నిలువు స్ఫోటన పరాగకోశాలు నిలువుగా పగులుతాయి ఇన్ జాంతియం ద యాంథర్స్ ఆర్ నాట్ యునైటెడ్ జాంతియం అనేటటువంటి మొక్కలో పరాగకోశాలు విడిగా ఉంటాయి అసంయుక్తంగా ఉంటాయి ఇది ఆండ్రోషియం గురించి నెక్స్ట్ గైనోషియం అండకోశం బైకార్పెల్లరీ సింకార్పస్ ద్వి ఫలదళయుతము సంయుక్తం రెండు ఫలదళాలు ఉంటాయి అవి సంయుక్తం చెంది ఉంటాయి ఓవరి యూనిలాక్యులర్ ఏక బిలయుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఒకటే గది ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓవరి ఇన్ఫీరియర్ నిమ్న అండాశయం అంటే క్రింది వైపున మాత్రమే అంటే క్రిందుగా అంటే అండాశయము లోపలిగా అంటే అండాశయం క్రింది వైపున ఉంటుంది దాని పై భాగానే ఇతర పుష్ప భాగాలు అమరి ఉంటే దాని ఇన్ఫీరియర్ అని చెప్తాం నిమ్న అండాశయం యూనివోవ్యులేట్ అండం ఒకటే ఉంటుంది ఒక అండం మాత్రమే ఉంటుంది టర్మినల్ స్టైల్ అగ్రకీలం అండాశయం పైన కీలము అగ్ర అంటే పైభాగంలో ఉంటుంది స్టిగ్మా బైఫిడ్ కీలాగ్రం అనేటటువంటిది ద్విభాజితం రెండుగా చీలి ఉంటుంది ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం కీలాగ్రము బైఫిడ్ రెండుగా చీలి ఉన్నటువంటి కీలాగ్రము ఉంటుంది హెయిర్స్ మే బి ప్రజెంట్ బిలో ది స్టిగ్మా స్టిగ్మా అంటే కీలాగ్రం దిగువన మనకు కేశాలు కనిపించవచ్చు కీ అంటే కీలాగ్రం దిగువన కేశాలు ఉండవచ్చు ఏ నెక్టార్ ప్రొడ్యూసింగ్ డిస్క్ ఈజ్ ప్రజెంట్ ఎట్ ది బేస్ ఆఫ్ ది స్టైల్ కీలానికి దిగువన మకరంద చక్రము ఉంటుంది కాబట్టి పరాగ సంపర్కం జరిగేటప్పుడు కీటకాలు ఆ మకరందాన్ని తీసుకునేటటువంటి క్రమంలో పరాగ సంపర్కం జరుగుతుంది బేసల్ ప్లాసెంటేషన్ ఉంటుంది పీఠ అండన్యాసం క్రింది వైపున మాత్రమే ఒకే ఒక అండము ఉంటుంది దీన్ని బేసల్ ప్లాసెంటేషన్ పీఠ అండన్యాసం అని చెప్తాం ఇది గైనోషియం గురించి నెక్స్ట్ పాలినేషన్ పరాగ సంపర్కం ఎంటమోఫిలస్ పాలినేషన్ ఇన్సెక్ట్ పాలినేషన్ కీటకాల ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది ది పెరిఫెరల్ రే ఫ్లోరేట్స్ ఎన్హాన్స్ ది బ్యూటీ ఆఫ్ ది హెడ్ ఈ శీర్షవత్ పుష్ప విన్యాసానికి కిరణ పుష్పకాలు అందాన్ని తీసుకురావడం ద్వారా కీటకాలు ఆకర్షించబడతాయి వన్ ఇన్సెక్ట్ బై వన్ విజిట్ కెన్ పాలినేట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్లోరేట్స్
ఒక కీటకము ఆ పుష్ప విన్యాసంపై వచ్చి చేరినప్పుడు ఆ పుష్పకాలన్నీ కూడా పరాగ సంపర్కం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక కీటకము ఆ పుష్పం మొత్తాన్ని కూడా పరాగ సంపర్కం జరిగించడానికి అవకాశం ఉంటుంది. ద నెక్టారిఫెరస్ డిస్క్ ఎట్ ది బేస్ ఆఫ్ ది స్టైల్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ టు ఇన్సెక్ట్ పాలినేషన్. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కీలానికి దిగువన ఒక మకరంద చక్రం ఉంటుంది. ఆ మకరందాన్ని తీసుకునేటటువంటి క్రమంలో కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. సిన్స్ దెర్ ఈస్ అ ప్రొటాండ్రీ ఆంథర్స్ మెచ్యూర్ ఫాస్ట్ అండ్ రిలీజ్ ది పాలన్ గ్రెయిన్స్ బై విచ్ టైమ్ ద స్టిగ్మా ఈజ్ ఇమ్మెచ్యూర్ ఇట్ ఫేవర్స్ క్రాస్ పాలినేషన్ అండ్ సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ థస్ అవాయిడెడ్. ఇక్కడ ఈ ఆస్ట్రేసి మొక్కలో ప్రొటాండ్రీ పుంభాగ ప్రథమ ఉత్పత్తి అంటే ఆంథర్స్ పరాగ కోశాలు ముందుగా పక్వానికి వస్తాయి, అవి పరాగరేణులను విడుదల చేస్తాయి. అంటే లేటుగా ఆలస్యంగా స్టిగ్మా అనేటటువంటిది మెచ్యూర్ అవుతుంది. అంటే పరాగ కోశాలు ముందుగా పక్వానికి వచ్చి పరాగరేణులను విడుదల చేస్తుంది, స్టిగ్మా అనేటటువంటిది మెల్లగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ మనకు సెల్ఫ్ పాలినేషన్ అనేటటువంటిది జరగదు, క్రాస్ పాలినేషన్ మాత్రమే పరాగ సంపర్కం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పరాగ సంపర్కం కూడా కీటకాల ద్వారా జరిగేటటువంటి పరాగ సంపర్కం జరుగుతుంది. హౌఎవర్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ క్రాస్ పాలినేషన్ ద బైఫిడ్ స్టిగ్మా కల్స్ బ్యాక్ అండ్ టచ్ ది యాంథర్స్ అండ్ ద సెల్ఫ్ పాలినేషన్ ఈస్ థస్ ఎన్సూర్డ్. దిస్ ఈస్ కాల్డ్ సేఫ్టీ మెకానిజం. ఇక్కడ మనకు ఆస్ట్రస్ ప్లాంట్లో మనకు భద్రతా యాంత్రికం అనేటటువంటిది కనిపిస్తుంది, దీని సేఫ్టీ మెకానిజం అని అంటాము. ఎప్పుడైతే క్రాస్ పాలినేషన్ జరగబడలేదో సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం బైఫిడ్ స్టిగ్మా రెండుగా చీలినటువంటి కీలాగ్రము కర్ల్స్ బ్యాక్ వెనుకకు వంగి పరాగ కోశాలలో ఉన్నటువంటి పరాగ రేణువులను తీసుకోవడం జరుగుతుంది. దీన్ని సేఫ్టీ మెకానిజం భద్రతా యాంత్రికం అంటాం. దీని ద్వారా సెల్ఫ్ పాలినేషన్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ పరాగ సంపర్కం జరగకపోతే క్రాస్ పాలినేషన్ జరగకపోతే ఆత్మపరాగ సంపర్కం జరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సేఫ్టీ మెకానిజంగా చెప్తాం. అనమోఫిలస్ విండ్ పాలినేషన్ వాయు పరాగ సంపర్కం ఆర్టిమిషియా జాంతియంలో కనిపిస్తుంది. ఆర్టిమిషియా వల్గారిస్ జాంతియం స్ట్రూమేరియం ఈ వీటిలో మనకు వాయువుల ద్వారా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. ఇది ఆస్ట్రేసి ఫ్యామిలీలో జరిగేటటువంటి పాలినేషన్ మెకానిజం పరాగ సంపర్క యాంత్రికం. ఫ్రూట్ అండ్ సీడ్ ఫలము అండ్ మరియు విత్తనం ఇండెహిసెంట్ సిప్సెల అవిధారక ఫలము సిప్సెల్ల రకానికి చెందినటువంటిది. ఇది శుష్క ఫలము. ఇది ఆస్ట్రేసి కుటుంబం యొక్క ముఖ్య లక్షణం. ది పర్సిస్టెంట్ పేపర్స్ లైక్ ఏ ప్యారచూట్ ఇన్ ట్రైడాక్స్ ఆర్ వెబ్ ఇన్ ట్రాగోపోగాన్ హెల్ప్స్ ఇన్ డిస్పర్సల్ బై ఎయిర్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ట్రైడాక్స్కి సంబంధించినటువంటిది కావచ్చు, గడ్డి చామంతి ఫలము, తర్వాత ట్రాగోపోగాన్. దీంట్లో కూడా మనకు ప్యాపస్ కేశగుచ్చం అనేటటువంటిది ఉంది. ట్రైడాక్స్లోనేమో ప్యారచూట్ మెకానిజంగా ఉంటుంది, ప్యారచూట్ యాంత్రికం ద్వారా విత్తన వ్యాప్తి జరుగుతుంది. ఇక్కడ ట్రాగోపోగాన్లో ఒక సాలెగూడు మాదిరిగా వలవలే విస్తరించి ఉన్నటువంటి ప్యాపస్ ఉంటుంది. వీటి ద్వారా గాలి ద్వారా ఇవి విత్తన వ్యాప్తికి తోడ్పడతాయి. హుక్స్ ఇక్కడ అకాంతోస్పర్మం హిస్పిడం అండ్ జాంతియం స్ట్రుమేరియం మరల మాతంగి. ఇక్కడ అకాంతోస్పర్మంలో కావచ్చు జాంతియంలో కావచ్చు హుక్స్ కొక్కేల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఫలానికి కొక్కేల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి జంతువులకు అంటుకొని ఇవి వేరే దూరాల వరకు కూడా ఫల వ్యాప్తికి విత్తన వ్యాప్తికి తోడ్పడతాయి. ఇన్ బైడెన్స్లో స్టిఫ్ హెయిర్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న బిరుసు కేశాలు అనేటటువంటివి స్టిఫ్ హెయిర్స్ బైడెన్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ స్టిక్కీ హెయిర్స్ ప్రజెంట్ ఇన్ సైజస్ బెకియా. సైజస్ బెకియాలో స్టిక్కీ హెయిర్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి విత్తనాల వ్యాప్తికో ఇక్కడ ఉన్నటువంటి మనకు కనిపిస్తుంది స్టిక్కీ అంటే అతుకునేటటువంటి కేశాలు అనేటటువంటివి ఉంటాయి. అండ్ ఆల్సో సీడ్ నాన్ ఎండోస్పర్మిక్ అంటే అంకురచ్చదరహిత విత్తనాలను ఇది కలిగి ఉంటుంది. ఇది ఆస్ట్రేసి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫలము మరియు విత్తనం గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ది ఆస్ట్రేసి ఫ్యామిలీ. ఇప్పుడు ఇంతకుముందు మనకు వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ అన్ని చూసుకొని వచ్చాం. దీంట్లో ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి లక్షణాలు చూద్దాం ఆస్ట్రేసికి సంబంధించినటువంటిది. మోస్ట్లీ హెర్బేసియస్ టాక్సా గుల్మాలు ఎక్కువగా ఉంటాయి. కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్ ప్రపంచవ్యాప్తంగా ఇవి విస్తరించి ఉన్నాయి. ఆపోజిట్ ఆర్ ఓల్డ్ ఫిలోటాక్సీ
అంటే అభిముఖ పత్ర విన్యాసం లేదా వలయాకార పత్ర విన్యాసం చూపుతుంది. అగ్రిగేషన్ ఆఫ్ ఫ్లోరెట్స్ ఇంటూ క్యాపిటులం ఆర్ హెడ్ శీర్షపత్ పుష్ప విన్యాసంలో మనకు పుష్పకాలన్నీ కూడా కలిసి శీర్షపత్ పుష్ప విన్యాసాన్ని ఏర్పరచడం. క్యాలిక్స్ రెడ్యూస్డ్ అండ్ మాడిఫైడ్ ఇంటూ ప్యాపస్ ఆర్ స్కేల్స్. ఇక్కడ రక్షక పత్రావళి అంతా కూడా ప్యాపస్ అనే కేశగుచ్చము లేదా పొలుసాకుల వంటి నిర్మాణంలో ఏర్పడి ఉంటుంది. కరోలా సింపెటాలస్ ఆకర్షణ పత్రావళి సంయుక్తంగా ఉంటుంది. సింజినేషియస్ స్టెమెన్స్ పరాగకోశ సంయుక్త కేసరావళి ఉంటుంది. ఎపిపెటాలస్ మకరదలో పరిస్థిత కేసరావళి. బైకార్పెల్లరీ సింకార్పస్ గైనోషియం ద్విఫలదలయుత సంయుక్త అండకోశాన్ని కలిగి ఉంటుంది. ఇన్ఫీరియర్ ఓవరి నిమ్నాండాశయం యూనిడాక్యులర్ ఏకబిలయుతం యూనివోవిలేట్ ఒక అండాన్ని కలిగి ఉంటుంది. బేసల్ ప్లాసెంటేషన్ పీఠాండన్యాసాన్ని చూపిస్తుంది. నాన్ ఎండోస్పర్మిక్ సీడ్ అంకురచితరహిత విత్తనాలను కలిగి ఉండడం ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ ఆస్ట్రసీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చెప్పుకున్న తర్వాత మనం లాస్ట్లో మనము డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. ఒక చిన్న ఫిగ్ స్మాల్ ఫిగ్ పుష్ప విన్యాసంతో కూడినటువంటి ఒక చిన్న కొమ్మను గీయాల్సి ఉంటుంది. తర్వాత పుష్ప విన్యాసం యొక్క నిలువు కోత. తర్వాత మనకు రెండు ఫ్లోరెట్స్ ఉన్నాయి పుష్పకాలు, కిరణ పుష్పకం ఒకటి, చక్ర పుష్పకం, వాటి యొక్క నిలువు కోతలు, వాటికి సంబంధించినటువంటి ఫ్లోరల్ డయాగ్రామ్ పుష్ప చిత్రాన్ని గీయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెమెన్స్లో ఏమైనా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ చెప్తున్నాం. తర్వాత అండాశయం యొక్క అడ్డుకోత సంబంధించినటువంటి డయాగ్రామ్ చూపిస్తాం. అయితే ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ రెండు ఉన్నాయి మెయిన్గా. ఇక్కడ మనం ఎంతమంది చెప్పుకున్నాం ఆండ్రోషియంలో సింజనేషియస్ ఆండ్రోషియం పరాగకోశాలు సంయుక్తం చెందినటువంటి పరాగకోశాలు ఉంటాయి, కేసర దండాలు విడిగా ఉంటాయి, దీన్ని సింజనేషియస్ టైప్ అని చెప్తాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి డయాగ్రామ్లో ఇది రే ఫ్లోరేట్ కిరణ పుష్పకం, కిరణ పుష్పకం యొక్క నిలువుకోత. కేవలం దీంట్లో పిస్టిలేట్ అండాకోశం మాత్రమే ఉంటుంది. అయితే దీని డయాగ్రామ్ చూస్తే, ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ మనకు బ్రాక్ట్ ఉంది, ఇది పూర్వభాగము. ఇక్కడ యాక్సిస్ వైపు ఉంటే ఇది పరభాగం అని చెప్పుకున్నాం. ఇది ఇంతకుముందు ఫ్యాబేసీ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం దా ఏ విధంగా దీని పుష్పానికి పూర్వభాగం పరభాగం ఏ విధంగా చెప్పుకోవాలని అక్కడ చెప్పుకున్నాం. ఆ వీడియోని చూస్తే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ దీంట్లో వెలుపల వైపు రక్షక పత్రావళి అంతా కూడా ప్యాపస్గా మారింది కాబట్టి మనం డాట్ లైన్తో చూపించారు. నెక్స్ట్ పెటల్స్, ఇక్కడ ఆకర్షణ పత్రాల సంఖ్య మొత్తం 5, కానీ పూర్వభాగంలో 3 మాత్రమే ఉంటాయి. 3 కూడా కవాటైత పుష్పరచన చూపిస్తున్నాయి. వెనుక వైపు పరభాగం ఉన్నటువంటి 2 క్షీణించి ఉన్నాయి. ఈ 3 ఆకర్షణ పత్రాలు కలిసి మనకు నాలికాకార నిర్మాణాన్ని చూపుతుంది. తర్వాత మధ్యలో ఇక్కడ ఆండ్రోషియం ఉండదు. తర్వాత గైనోషియం అండకోశం కేవలం ఒకటే లాక్యులార్ అంటే ఒకటే గది ఉంది. పీఠ అండాన్యాసంలో ఒకటే అండము అమరి ఉండడాన్ని మనం గమనిస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది చక్ర పుష్పకం, ఇది బైసెక్సువల్. స్టెమినేట్ పిస్టిలేట్ అంటే కేసరావళి ఉంటుంది, అండకోశం ఉంటుంది. ఇక్కడ కూడా బ్రాక్ట్, ఇది పూర్వభాగము. ఇక్కడ చూపించేటటువంటి పరభాగము ప్యాపస్ ఉంటుంది, అంటే రక్షక పత్రాలు అన్నీ కూడా రక్షక పత్రావళి ప్యాపస్గా కేశగుచ్చంగా మారి ఉంటుంది. ఆకర్షణ పత్రాల సంఖ్య 5, 1, 2, 3, 4, 5 ఆకర్షణ పత్రాలు 5 కూడా సంయుక్తం వాల్వేట్ కవాటైత పుష్పరచన చూపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరాగ కోశాలు ఆండ్రోషియం చూపిస్తున్నాం. ఆండ్రోషియాలు కూడా అంటే స్టెమెన్స్ 5 కేసరాలు. ఇవి కూడా ఎపిపెటాలస్ మకరదలో పరిస్థిత కేసరావళి కాబట్టి మనకు మనము ఇక్కడ నుంచి ఒక లైన్ గీస్తున్నాం, అంటే ఆకర్షణ పత్రాలతో సంయుక్తం చెంది ఉందని చెబుతుంది. తర్వాత అండకోశం ఒకటే అంటే ఒకటే బిలము, ఒక గది ఉంది, గదిలో ఒక అండము ఉంది, అది కూడా పీఠాండన్యాసంలో ఉందని మనకు ఈ పుష్ప చిత్రము చెబుతుంది. ఈ విధంగా మనము డయాగ్రామ్ గీసి లేబులింగ్ చేసినట్లయితే ఇది ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ గడ్డి చామంతి యొక్క నిర్మాణం. ఇది ఈ చిన్న కొమ్మ, తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఫ్లోరల్ డయాగ్రామ్తో మనం వివరించాల్సి ఉంటుంది. చివరిగా ఆస్ట్రేలియా ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఇది షార్ట్ క్వశ్చన్గా అడగవచ్చు. ఆర్థిక ప్రాముఖ్యత ఇన్ మెడిసిన్ మందుల తయారీలో ఇక్కడ చూద్దాం. ఎక్లిప్టా ప్రొస్ట్రేటా, దీన్ని భృంగరాజ్ అని అంట. ఇది హెయిర్ ఆయిల్గా ఉపయోగిస్తాం. ఎక్లిప్టా ప్రొస్ట్రేటా భృంగరాజ్ తైలం అని కూడా చెప్తారు ట్రేడ్మార్క్లో. ఆర్నికా మోంటానా, ఇది ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తుంది, వాపులు బెనుకులను తగ్గిస్తుంది. ఆర్టిమిషియా నీలగిరిక, ఇది ఆస్తమాను తక్కువ చేస్తుంది. గ్రిండెలా క్యాంపోరం, ఇది వూఫింగ్ కఫ్ కోరింత దగ్గును తక్కువ చేస్తుంది. ఎమిలియా సాంకిఫోలియా, నైట్ బ్లైండ్నెస్ రేచికటిని తక్కువ చేయడానికి ఇవి మందు మొక్కలుగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఫుడ్, ఆహార పదార్థాలలో
ఆస్ట్రేసీ కుటుంబం మొక్కలు ఏమున్నా చూద్దాం. లాక్టికా సటైవా, ఇది వెజిటబుల్ సలాడ్స్లో ఆకుకూరగా వాడతారు. నెక్స్ట్ హీలియాంతస్ యాన్యుయస్, పొద్దుతిరుగుడు అంటాం సన్ఫ్లవర్, ఆ విత్తనాలను తింటారు. ఆ విత్తనాల నుంచి మనకి ఎడిబుల్ ఆయిల్ వంట నూనె వస్తుంది. వంట నూనెగా హీలియాంతస్ యాన్యుయస్ పొద్దుతిరుగుడు పువ్వు నూనెను ఎక్కువగా వాడతాం. హీలియాంతస్ ట్యూబరోజస్, దీన్ని జెరూసలేం ఆర్టిచోక్ అంటాం. దీని యొక్క దుంపలను మనం ఆహారంగా తీసుకుంటాం. కార్తమస్ టింక్టోరియస్, దీన్ని కుసుమలు అంటారు. ఈ కుసుమ విత్తనాల నుంచి ఎడిబుల్ ఆయిల్ వంట నూనె వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సోప్ మేకింగ్లోను అంటే సబ్బుల తయారీలో కూడా ఈ కార్తమస్ టింక్టోరియస్ను వాడటాన్ని చూస్తాం కుసుమలు. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఆర్నమెంటస్, అలంకరణ మొక్కలు. ఈ యాస్టరేసి ప్లాంట్స్ అన్నీ కూడా అలంకరణ మొక్కలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుల్మాలు, అన్నీ కూడా పుష్పాలంకరణలో ఎక్కువగా తోడ్పడతాయి. జిన్నియా, డాలియా, కాస్మాస్, క్రైజాంతిమం, జెర్బెరా, యాస్టర్, హీలియాంతస్, స్టాజిటస్, ఈ జాతులన్నింటినీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్గా వాడటం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ యూజెస్, ఇక్కడ మనకు బీఈడి పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, క్రైజాంతిమం సినరేరి ఫోలియం, దీన్ని ఈ పుష్పాల నుంచి పైరెత్రిన్ అనేటటువంటి కెమికల్ వస్తుంది. దీన్ని మస్కిటో రిపెల్లెంట్ అంటే ఇక్కడ దోమల నివారణలో వాడేటటువంటి మనం చూస్తున్నాం ఆల్ అవుట్స్ కావచ్చు ఏదైనా సరే పైరెత్రిన్ అనేటటువంటి కెమికల్ ఈ మొక్కల నుంచి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్థీనియం అర్జెంటేటం, దీని నుంచి గుయెల్ రబ్బర్ అనేటటువంటిది వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వన్ సికోరియం ఇంటిబస్, దీన్ని చికోరి ప్లాంట్ అని అంటాం. ఈ చికోరిని ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ది కాఫీ పౌడర్, ఇది ఒక అరోమాని ఇస్తుంది. కాఫీ పొడికి ఒక సువాసనని ఇచ్చేటటువంటిది చికోరి. కాఫీ పొడిలో ఖచ్చితంగా చికోరిని ఖచ్చితంగా మిక్స్ చేసి వాడతారు. కాబట్టి ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్, బీఈడి కావచ్చు పీజీ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్లో మనకు ఆర్థిక ప్రాముఖ్యతలో దీన్ని అడగడం జరుగుతుంది.